తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి, నైరుతి ఋతుపవనాలు వచ్చేస్తున్నాయని చెప్తున్నారే కానీ ఎక్కడా ఆ జాడ కూడా కనిపించడం లేదు. ఇప్పటికే తీవ్రమైన ఉక్కపోతలతో అల్లాడిపోతున్న జనానికి వాతావరణ శాఖ చేసిన మరో హెచ్చరిక కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉందని, ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇంట్లోనే ఉండడం మేలని హెచ్చరించారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కువసేపు బయట ఉండకుండా వెంటనే ఇంటికి వెళ్లాలని సూచిస్తున్నారు. దీనికి తోడు రోహిణి కార్తి రావడంతో భారీ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపింది. నేడు ఆంధ్రప్రదేశ్లోని 145 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని తెలిపింది. నిన్న ప్రకాశం జిల్లా పామూరులో 44.8, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. దీప్తి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘర్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి, గైనకాలజిస్ట్, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు, గత 28 సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకతలు: నార్మల్ డెలివరీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, బీపీ, షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడును. గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు, పీసీఓడి మరియు ఋతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు. అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. డాక్టర్ ఎస్ లోకనాథం, జనరల్ వాస్కులర్ సర్జన్, దీప్తి నర్సింగ్ హోమ్, మధురా స్వీట్స్ ఎదురుగా, బృందావనం, నెల్లూరు.